అప్పుడు జనకుడికి గర్వం సావలేదు ఇంకా అప్పటికి ప్రజలందరూ రాజా రాజ్యంలో ఏ ఇంటిలోనూ ఒక్క బియ్యపు గింజ కూడా మిగలలేదు అసలు మీరు భిక్ష మెత్తటం ఏమిటి అసలు మా దగ్గర ఉంటే కదా మేమే పెట్టేవాళ్ళం కదా భిక్షకు రావాల్సిన పనే లేదు నువ్వు అందువల్ల మీకు మేము ఏమీ ఇచ్చుకోలేకపోతున్నాం ఉండినంతా తినేశాడు ఆయన పచ్చి పచ్చి బియ్యమే తినేశాడు కొనాక ఎంత చాలలేదని చెప్పేసి వడ్ల గింజలు ఉంటే ఆ నాలుగు వడ్ల గింజలు ఉంటే పెద్ద పెద్ద మూటలు ఆ మూటల మూటలే తినేశాడు జనకుడు ముష్టికై ప్రకరాజ్యానికి పోదామా అనుకున్నాడట కానీ అది బాగుండదు అని అనుకున్నాడట తర్వాత స్వామి త్రిరోచములు అనేటువంటి దంపతుల ఇంటికి వెళ్ళాడట భిక్ష పెట్టమన్నాడట అప్పుడు వారు అయ్యా మీ ఆకలిని రాజుగారే తీర్చలేకపోయారు మేము కటిక భేదవారి కన్నా భేదవాళ్ళం మేము చాలా భేదవాళ్ళం మేము నీకేమీ ఇచ్చుకోగలం మా దగ్గర ఏమీ లేదు అన్నారు అప్పుడు బ్రాహ్మణుడు భక్త్యా దత్తం స్వల్పమపి భక్త్యా దత్తం స్వల్పమపి బహు తృప్తికరం మమ భక్త్యా దత్తం స్వల్పమపి బహు తృప్తికరం మమ అభక్త్యావాదదంబేన అభక్త్యావాదదంబేన బహుదత్తం వృథా భవేత్ బహుదత్తం వృథా భవేత్ ఓ దంపతులారా భక్తితో సమర్పించితి కొంచెమైనా అది నాకు అనంతమైన తృప్తిని కలిగిస్తుంది భక్త్యా ఆ చెప్పడం చూడండి ఇక్కడ భక్త్యా దత్తం దత్తం అంటే ఇచ్చుకోవటం దత్తం అంటే దత్తుడు కాదు అందుకని దత్తుడు ఆ పేరు పెట్టారు ఇచ్చుకోవటము పుచ్చుకోవటము ఇచ్చుకోవటము రెండు ఆయనే భక్త్యా దత్తం స్వల్పమపి కొంచెమైనా భక్తితో సమర్పించాల భక్త్యా దత్తం స్వల్పమపి బహు తృప్తికరం మమ వెంకటరమణ స్వామికి ఇంత ఇస్తే ఇంత ఇస్తాడట దత్తాత్రేయుడికి ఇంత ఇస్తే ఇంత ఇస్తాడట సద్గురు పాదాలకు ఇంత పెడితే ఇంత ఇస్తాడు మనకు తెలియనటువంటి అనంతమైనటువంటి సుఖాన్ని ఇస్తాడట బహు తృప్తికరం మమ నాకు చాలా తృప్తి అవుతుందయ్యా ఇంత ఇచ్చినా చాలు అభక్త్యావాదదంబేన అభక్త్యావాదదంబేన బహుదత్తం వృథా భవేత్ నీకు భక్తి లేకపోయి ఎంత ఇచ్చినా కూడా అది వృథా అయిపోతుంది అభక్త్యావాద దంబేన అహంకారం లేకోకుండా ఉండినటువంటిది సమర్పణ చేసుకోవటం అది మొత్తము పరమాత్ముడికి చేరుతుంది ఓ దంపతులారా భక్తితో సమర్పించింది కొంచెమైనా అది నాకు అనంతమైన తృప్తిని కలిగిస్తుంది అలాగాక గర్వంతో నాకు ఎంత ఇచ్చినా అది వృథాయే అవుతుంది అన్నాడు అప్పుడు ఆ దంపతులు అయ్యా మా ఇంట్లో ప్రొద్దున్నే గణపతిని పూజించిన గరిక తప్ప మరేమీ లేదే అన్నారు గరిక మాత్రం ఉందంట ఆయన వాళ్ళ ఇంట్లో దినము గరిక పూజ చేస్తారు నైవేద్యానికి ఏమీ లేదు బెల్లం కూడా లేదు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా మా ఇంట్లో గరిక మాత్రం ఉందయ్యా మేము ఎప్పుడూ గణపతికి గరికతో పూజ చేస్తాం ఆ బ్రాహ్మణుడు అయ్యా నా దానే నాకు భక్తిగా సమర్పించండి చాలా ఆకలి అవుతుందండి అన్నాడట ఇంతవరకు తిని ఊరంతా తినేశాడు అయినా ఇంకా ఆకలి అంటున్నాడు ఊరంతా తినేశాడు తృప్తి చెందుతాను అన్నాడు అప్పుడు వారు భక్తితో ఇచ్చినటువంటి ఒక చాటడు గరికను తీసుకొచ్చారట గరికను తీసుకొచ్చి వాళ్ళకు దుఃఖం ఆగుకోలేక తీసుకొచ్చిచ్చారట స్వామి స్వీకరించి షడ్రసోపేత మృష్టాన్నంగా భావించి తృప్తిపడ్డాడు ఆయన తీసుకున్నాడు దాన్ని ఆ స్వామి అంతా తీసుకొని ఆ గరికను తిని షడ్రసోపేతమైనటువంటి ఆహారంగా ఆ పదార్థాన్ని తిన్నాడట వారి ఎదుట నిజరూపంతో సాక్షాత్కరించాడు ఆ గణపతి రూపంతో ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః చింతామణి గణపతి మహారాజుకి ఆయన అటువంటి సాక్షాత్కారం ఇచ్చాడు
ఆ రూపం ఎట్లా ఉందంటే చతుర్భుజారవిందాక్షక చతుర్భుజారవిందాక్షక శుండ దండ విరాజిత శుండ దండ విరాజిత శుండ దండ విరాజిత శుండ దండ విరాజిత కమలం పరశు మాలం కమలం పరశు మాల 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 దంతం తు తరతలై తదత దంతం తు తరతలై తదత మకర్ణముకుతో రాజత మకర్ణముకుతో రాజత మకర్ణముకుతో రాజత మకర్ణముకుతో రాజత కర్ణ కుండల మండితజ కర్ణ కుండల మండితజ దివ్య దివ్య వస్త్ర పరిధాన దివ్య వస్త్ర పరిధారో దివ్య వస్త్ర పరిధారో దివ్య గంధాను లేపనగ దివ్య గంధాను లేపనగ దివ్య గంధాను లేపనగ దివ్య గంధాను లేపనగ ఆ స్వామి అవతారం ఎట్లా ఉంది చూడండి. స్వామి అవతారం చెప్పటానికి వీర్లేనటువంటి చతుర్భుజోరవిందాక్షక శుండాదండ విరాజిత కమలం పరశుమాలాం దంతం తు తరతలైర్దతత్ మకార్ణ ముకుటో రాజత కర్ణకుండల మండిత దివ్య వస్త్ర పరిధానో దివ్య గంధాను లేపనగ ఆ స్వామి నాలుగు చేతుల్లోనూ కమలము పరుశము పద్మమాల దంతాలను ధరించి కమలాల వంటి నేత్రాలతో అనేక దివ్యాభరణాలు ధరించి దివ్య సుగంధ లేపనాల పరిమళము గుబణిస్తూ ఉండగా దేదేప్యమానంగా ఉన్నాడు. ఏమి కావాలో కోరుకోండి అని ఆ దంపతులతో అన్నాడు. వారు భక్తిని తప్ప మరేమీ కోరుకోలేదు. స్వామి అలాగే వారికి దృఢమైనటువంటి భక్తిని ప్రసాదించాడు. వారి కోరిక మేరకు వారికి సంసార విముక్తులను చేసి అనుగ్రహించాడు అని కౌండిన్యుడు చెప్పగా ఆయన భార్య అయినటువంటి ఆశ్రయాదేవికి ఇంకా సందేహం తొలగలేదు. కౌండిన్యుడు ఒక గరికను ఆమె చేతికిచ్చి దీన్ని తీసుకొని ఇంద్రుడి వద్దకు వెళ్ళి దీనితో సమానమైన బంగారాన్ని ఇవ్వమను. నీకు ఇంకా అనుమానం ఉంది కదా ఈ గరిక ఎటువంటిది అని తెలుస్తుంది నీకు. ఇంద్రుడి వద్దకు వెళ్ళి దీంతో సమానమైనటువంటి బంగారాన్ని ఇవ్వమని అని పంపించాడు. ఆశ్రయాదేవి స్వర్గానికి చేరి ఇంద్రుడికి విషయాన్ని చెప్పి త్రాసులోనే ఒక తక్కడిలో గరికను పెట్టింది అవతల, మరో తక్కడిలో ఇంద్రుడి ఆదేశానుసారం కుబేరుడు స్వర్గలో ఒక బంగారం అంతా ఉంచాడు. కానీ గరికతో సమానంగా తూగలేదు. దేవతలందరూ కూర్చున్నారు, త్రాసు తూగలేదు, గరిక తక్కడ అలాగే ఉంది, కింద పైకి ఎక్కలేదు ఎంత పెట్టినా. దేవతలందరూ ఆశ్చర్యపోయారు. గణపతి దేవుడి మహిమను కీర్తిస్తూ ఆశ్రయాదేవిని వెంటబెట్టుకొని భూలోకానికి వచ్చారు. కౌండిన్య మహర్షికి ఆశ్రయాదేవిని అప్పగించి గరిక మహిమను గణపతి దేవుడికి కీర్తించి వెళ్ళిపోయారట. నాటి నుండి
ఆశ్చర్యాదేవి భర్తతో కలిసి గణపతి దేవుణ్ణి గరికతో పూజించింది. ఆ దంపతులు గణపతి స్వామి అనుగ్రహానికి కూడా పాత్రులయ్యారు. ఓం గణపతయే నమః.